అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులు అందరికీ ఇంటి నివేసన స్థలంతో పాటు పక్కా గృహం నిర్మించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుందని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన బోగోలులో జరిగిన నవశకం పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. అర్హత కలిగిన నిరుపేద లబ్ధిదారునికి ఇళ్లను నిర్మించి వారి కలలను సాకారం చేస్తుందని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియని, ఇంకను ఎవరైనా అర్హత ఉండి వాలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లోగా వారికి ఇంటి నివేసన స్థలం మంజూరు చేస్తామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి అట్టడుగు వర్గాల వారికి ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, అందులో భాగంగా ఏ రాష్ట్రంలో చేయనటువంటి గృహ నిర్మాణ పథకం అందుబాటులోకి తెచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆనాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో ఆహర్నిశలు శ్రమించి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కావలి ఆర్డీఓ జి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇంటి నివేసన స్థలాలు పొందిన లబ్ధిదారులందరూ పక్కా గృహాలు నిర్మించుకుని అన్ని వస్తులతో సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మృదుల, బోగోలు మండలం తహసీల్దార్ బాలమురళీకృష్ణ, ఎంపీడీఓ నాసరరెడ్డి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ మధ్యబోయిన వీరరఘు, పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శంకుస్థాపన ముహూర్త శుభోర్తస్తు పూజ్యం సంపూర్ణం సురభయ నానావిధ పరమల పత్ర పుష్పాణిం సురభయం ధూపమా కృపయామి ప్రత్యక్ష ధూపం సురభయం ధూపమాంత్రమాచమనీం సురభం దీపధూప దర్శనం సురభయం పుష్పమాలంకృత అలంకారణార్థ హరిదక్షిణాం సురభయామి భూమాత దేవతాభ్యో నమః పూజ్యం సంపూర్ణం సురభయామి నూతన గృహాభివృద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిర సకలేశ్వరమస్తు ధన కనక వస్తు వాదనాభివృద్ధిరస్తు జగనన్న వ్యవస్థల పండుగ వేడుకని రాష్ట్రమంతటా కూడా మనం చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు భోగోలు మండలంలో మనం ఈ పండుగని చేసుకుంటున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వహించిన మండల అధ్యక్షుడు మధ్యపోయిన వీరరఘు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి యువకుడు ఉత్సాహవంతుడు నిరంతరం కూడా రాత్రి లేదు పగలు లేదు పని చేయగా పేదలకి మంచి పని చేయగా అని తప్పిస్తుండే వ్యక్తి, ఉదయం వేస్తే సైట్కి అంటే ఫీల్డ్కి వచ్చేసి ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా మనం పేదలకి పట్టాలు అందించాగా, వర్క్స్ జరుగుతున్నాయా, రోడ్స్ వేస్తున్నాగా, చెట్టు నాటుతున్నాగా, ఇవన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఒకవేళ ఎక్కడైనా సమస్య ఉంటే దాన్ని అక్కడికక్కడే పరిష్కరిస్తూ నేను చూస్తాను. వచ్చినప్పటి నుంచి కూడా ఒక రూపోగాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ని పనిచేయిస్తూ మన జిల్లాకే మంచి పేరు తీసుకొస్తున్న సార్, అటువంటి సార్ని ఈరోజు మన కావలికి రావటం అనుకోకుండా మాకు భోగోలులో ఈ కార్యక్రమం ఉంది, తప్పకుండా కావాలంటే వస్తానని చెప్పి వచ్చినందుకు సార్ మీకు ధన్యవాదాలు సార్. ఒక ఉద్యోగికైనా సరే జీవితంలో రిటైర్ అయిన తర్వాత ఒక ఇల్లు కట్టుకుని బ్రతకాలని, ఒక మామూలు వ్యక్తికైనా కానీ ఒక సొంత ఇల్లు అనేది ఒక కళ. పెద్దలు సామెత చెప్తారు కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేయడం కష్టమే, అప్పుల పాలైపోతాం. ఇల్లు కట్టి చూస్తే కూడా అప్పుల పాలు, మానసిక వేద కష్టం. నాకు 25 సంవత్సరాల నుంచి అత్తగారి సొమ్ము నేనైతే ఏం అనుభవించింది లేదు. జగనన్న వచ్చిన తర్వాత నాకు సొంత ఇల్లు సహకారంగా ఇక్కడ వచ్చింది. నాకైతే ఎంత సంతోషం ఉందంటే వద్దు వద్దు అన్నారు. అయినా నేను
చెప్తున్నా, జగన్ అన్న ఆడపడుచులకు ఎంత సహాయం చేశారంటే జన్మ జన్మలకి ఆయన మరువలు మనం ఖచ్చితంగా నేను చెప్తున్నాను. ఎంత మంది లబ్ధి పొందారంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆడపడుచు కూడా అమ్మఒడి పథకం అయితేనేమి, అలాగే పొదుపుల వడ్డీ రుణం అయితేనేమి, అలాగే ఇళ్ల పట్టాలు అయితేనేమి, అలాగే 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒక్కొక్కరికి 18,700 రూపాయలు రోజుల్లో బోకోల్ మండలం అనేది ఇంకా చాలా డెవలప్మెంట్ కావడానికి చాలా అవకాశం ఉంది. డెఫినెట్ గా మన ఎమ్మెల్యే గారి గైడెన్స్ లో, అదేవిధంగా కలెక్టర్ గారి గైడెన్స్ లో మంచి డెవలప్మెంట్ ఈ ప్రాంతానికి తీసుకురావడం జరుగుతుంది. ఈ పథకమే కాకుండా ప్రభుత్వం తీసుకోవచ్చు వస్తున్న ప్రతి ఒక్క పథకం కూడా మీ అందరికీ అందడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాము. ఇప్పుడే మన సోదరుడు చెప్పారు, చాలా పథకాల గురించి చెప్పారు. చేయుత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, కాపు నేస్తం కానీ, మత్స్యకార భరోసా కానీ, ఇలా అన్ని పథకాలు కూడా ప్రతి ఒక్కరికి అందాలని, కులానికి సంబంధం లేకుండా, మతానికి సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా అందించడానికి. మా తండ్రి గారి ఫోటో ప్రతి పేదవాడి ఇంట్లో ఏ విధంగా అయితే ఉందో, నా పరిపాలన తర్వాత నా ఫోటో కూడా నా తండ్రి గారి ఫోటో పక్కన ఉండేటట్టుగా చేస్తానని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది. ఆనాడు ఆయన చెప్పినప్పుడు చాలా మందికి అది అర్థం కాల, ఇది ఏ విధంగా సాధ్యం అనేది. అయితే ఈ 18 నెలల కాలంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తన కలనటువంటి కలను సాకారం చేయడానికే సచివాలయాల పేరుతో